ఏదైనా ఆలోచించని, తనంటూ ఉండుంటే తన ఆలోచనలు మార్చుండేవాళ్ళం, తన మనసుని మార్చి ఉండేవాళ్ళం. ముకుంద నీ భర్తను ప్రేమించింది కాబట్టి, తనని మర్చిపోలేకపోతుంది కాబట్టి, ఒకప్పుడు మురారి కూడా ముకుందని ప్రేమించాడు కాబట్టి, ముకుంద మారిందని నన్ను నమ్మించి తీసుకొచ్చి ఎలాగోలా మా ఇద్దరిని బయటికి పంపించి నువ్వు మురారితో సంతోషంగా ఉండాలి అనుకున్నావు. మీరు ఎవ్వరు అర్థం చేసుకోలేని నిజం అవునా కాదా? నిజంగా ముకుంద మారిపోయిందనుకున్నాను, నేనెందుకు అబద్ధం చెప్తాను? ముకుంద అడ్డు తొలగించుకోవాలని అబద్ధమే చెప్పావు, కానీ ఆ అబద్ధంతో ఆగకుండా ఏకంగా తన్ని లోపలలోనే లేకుండా చేశావు.